ఇలా కొడంగల్ అభివృద్ధి జరగాలంటే టిఆర్ఎస్ పార్టీ గెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మీరు ఒకటే విషయం బాగా వినండి, మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టిండు, మేము డిసెంబర్ 11 గెలవకపోతే గాంధీ భవన్ కే రాను అన్నాడు. అరే మంచిగానే అన్నాడే అనుకున్నా, కానీ తెల్లారి మళ్ళీ పెట్టిండంటే ఏ నేను ఉత్తుత్తగంట అనుకున్నా, ఉత్తుత్తగన్నా అది జోకేసినా నిజంగా కాదు అన్నాడు. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా తెలుసు ఈ తెలంగాణలో గెలిచేది టిఆర్ఎస్ పార్టీ, ఎగిరేది గులాబీ జెండా. మొన్న మన మంత్రి కేటీఆర్ గారు వచ్చినారు కొడంగల్ కు, వచ్చిన్నాడు ఏమడిగిండు, రేవంత్ రెడ్డి ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ గెలవకపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా, నువ్వు తయారా అని అడిగిండు. అడిగితే రేవంత్ రెడ్డి ఏం చేసిండు, తోక ముడిసిండు. ఆయనకు కూడా తెలుసు, రేవంత్ రెడ్డి కూడా ఏం తెలుసు, ఎగిరే జెండా గులాబీ జెండా, గెలిచే పార్టీ టిఆర్ఎస్ పార్టీ. నేను మరి మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు తోక ముడిసిండు, గెలిచేది టిఆర్ఎస్ అంటుండు, వర్కింగ్ ప్రెసిడెంట్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి సవాల్ విసిరితే తోక ముడిసిండు, గెలిచేది టిఆర్ఎస్ పార్టీ అన్నాడు. మరి మనం కొడంగల్ బిడ్డలం ఆలోచించుకోవాలి, ఎగిరే జెండా గులాబీ జెండా అయినప్పుడు మన కొడంగల్లో కూడా టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కేసీఆర్ గారు ఆశీర్వదించి దీవించినటువంటి పట్నం నరేందర్ రెడ్డి గెలిస్తే కొడంగల్ అభివృద్ధి చెందుతుందా? ఉత్తమ్ మాటలు చెప్పే ఈ రేవంత్ రెడ్డితో కొడంగల్ అభివృద్ధి జరుగుతుందా? బాగా ఆలోచన చేయండి. గెలిచే పార్టీ టిఆర్ఎస్ పార్టీ, మరి కొడంగల్లో మన ఎమ్మెల్యే కూడా టిఆర్ఎస్ పార్టీ ఉంటే నా దగ్గరకు వచ్చి చెయ్యి పట్టుకొని పాలమూరు ఎత్తిపోతల పథకం నీళ్లు తెచ్చే సత్తా నరేందర్ రెడ్డికి ఉంటుంది, రేవంత్ రెడ్డికి ఉంటుందా? మాటలకు ఎక్కువ చేతలకు తక్కువ. ఉత్తమ్ మాటలు తుంపిన బలం తప్ప చేసేదేమన్నా ఉన్నదా? మొన్నప్పుడో మా జిల్లా నర్సాపూర్ కు వచ్చిండు, ఆడికెళ్ళి సిరిసిల్లకు పోయిండు, ఆడవే ఏం చెప్పిండట అంటే నేను గెలిస్తే నర్సాపూర్ ను దత్తత తీసుకుంటా అన్నాడట. నర్సాపూర్ వాళ్ళు వద్దు వద్దు అయ్యా నాయన, నీ కొడంగలే ఆగమైపోయింది, నువ్వు మాకెందుకయ్యా, వద్దే వద్దన్నారట. నువ్వు ఏం చేస్తావు, 15 ఎమ్మెల్యే ఉంటే ఓ కొత్తగా తండాను గ్రామ పంచాయతీ చేసిండా? ఇవాళ చేసిండు అంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ బొమ్మరాజపేట మండలంలో 24 తండాలను గ్రామ పంచాయతీ చేసినాం. రేపు నరేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాగానే 15-20 రోజుల్లో సర్పంచ్ ఎలక్షన్లు అవుతాయి, మీ తండాలకు మీరే సర్పంచ్లు అవుతారు, మీ తండాలను మీరే పరిపాలించుకుంటారు. ఈ పని అయిందంటే కేసీఆర్ తోని టిఆర్ఎస్ పార్టీతో అయింది తప్ప గా రేవంత్ రెడ్డితో అవుతుందా? దయచేసి ఆలోచన చేయండి. నువ్వు 15 ఎమ్మెల్యే ఉంటే ఓ కాలువదేస్తావా, ఓ మంచినీళ్ళు ఇస్తావా, ఓ కరెంటు మంచిగా ఇస్తావా, ఓ తండాకు రోడ్డేస్తావా? నువ్వు చేసిన పని ఏందా? మాటలు తప్ప. మాటలు కోటలు దుంపుతాయి, చేతలు మాత్రం గడప దాటాయి. గిది రేవంత్ రెడ్డి సంగతి. ఉత్తమ మాటలే, మాటలకు ఎక్కువ చేతలకు తక్కువ. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మనకు పనులు కావాలన్నా మాటలు కావాలన్నా? పనులు కావాలి, అభివృద్ధి కావాలనుకుంటారు శైలా వాటూరి. మీరందరూ ఏమంటున్నారు, మా కొడంగల్లో అభివృద్ధి జరగాలి తప్ప ఈ మాటల రేవంత్ రెడ్డి మాకు వద్దు అని ఇవాళ మీరందరూ కూడా పిలుపునిస్తా ఉన్నారు. చాలా సంతోషం. ఇవాళ కొడంగల్ పౌరుషాల గడ్డ, చైతన్యవంతమైన గడ్డ. మా లంబాడి అక్క చెల్లెలను, మా తండా సోదరులను నేను ఒక్కటే కోరుతున్నా, ఇలా కేసీఆర్ గారు ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే 100,000 రూపాయలు ఇస్తున్నాడు. ఎవరి కోసం పెట్టిండు? మా అక్క చెల్లెల కోసం, మా ఎస్సీల కోసం, మా ఎస్టీల కోసం, మా బీసీల కోసం, పేదవాళ్ళ కోసం పెట్టిండు మన కేసీఆర్. మన ఇంట్లో ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే 116 రూపాయలు పంపిస్తుండు కేసీఆర్. మరి ఇంతకుముందు కేసీఆర్ రాకముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే, అప్పుడు ఒక 10,000 ఇచ్చిందా అక్క? 10 రూపాయలు ఇచ్చిందా? ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు, మేము గెలిస్తే కళ్యాణ లక్ష్మి బంద్ పెడతాము అంటున్నారు. అంటే కాంగ్రెస్ గెలిస్తే కళ్యాణ లక్ష్మి బంద్ అవుతుంది, 116 రాకుండా పోతుంది, పోవాలనా?
కళ్యాణ లక్ష్మి కావాలన్నా వద్దా? కావాలంటూ జైలు అవటూరి అందరూ కళ్యాణ లక్ష్మి కావాలంటుంది. మరి కళ్యాణ లక్ష్మి కావాలంటే కారు గుర్తుకు మనం ఓటు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈరోజు కళ్యాణ లక్ష్మి ఇచ్చింది. బిడ్డ కడుపు పడగానే అమ్మ ఒడి కార్యక్రమం పెట్టి పాలు కోడిగుడ్డుతోని మీ బిడ్డకు కడుపు నిండా వేడివేడిగా అన్నం పెట్టిండు మన కేసీఆర్. సర్కార్ దవాఖానలో డెలివరీకి పోతే, మీ బిడ్డ డెలివరీకి పోతే ఒక్క రూపాయి ఖర్చు కాకుండా కేసీఆర్ కిట్ ఇచ్చిండు, 12,000 రూపాయలు ఇచ్చిండు, మీ బిడ్డ కాన్పు చేపించిండు, ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని తీసుకొచ్చి ఇంటికాడ దించిండు మన కేసీఆర్. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే సర్కార్ దవాఖానలో డాక్టర్లే లేరు, మందులు లేరు, సూది లేదు, ఇవాళ అన్ని తీసుకొచ్చి ఒక్క రూపాయి లేకుండా కాన్పు చేపించిండు మన కేసీఆర్. మంచిదేనా ఇది? నేను గిట్లే మాట్లాడుతుంటే మొన్న ఒక ఆడ కిందికేలో సుగునక్కలేసింది. బిడ్డ కేసీఆర్ మంచిగానే పెళ్లికి 100,000 రూపాయలు ఇచ్చిండు, మంచిగానే ఉన్నది. గట్టనే కేసీఆర్ గారు బిడ్డ కడుపులో పడగానే రోజు పాలు గుడుగుతో అన్నం పెట్టిండు, కోడిగుడ్డుతో మంచిగానే ఉన్నది. దావకన్నా కాన్పుకు పోతే ఒక్క రూపాయి ఖర్చు కాకుండా కేసీఆర్ కిట్ ఇచ్చిండు, కాన్పు కూడా చేసిండు, మంచిగానే ఉన్నది. ఇక ఆయన 21 దినం కూడా చేయమని రాదండి, చేయమందామా? మా అక్క చెల్లెలు వద్దంటారు, మొబైల్ చేయమంటారు. సుగునమ్మ, సుగునక్కకి ఏం చెప్పినంటే కేసీఆర్ కిట్ల ఏమున్నాయి సుగునక్క అని అడిగిన, 2 చీరలు ఉన్నాయి, పుట్టిన మన్మణికి 2 జతల బట్టలు ఉన్నాయి, సబ్బులు ఉన్నాయి, కొబ్బరి నూనె ఉన్నది, షాంపూ బాటిల్ ఉన్నది, ఆడుకుంటందుకు గలగలు ఉన్నది, పరుపులు ఉన్నాయి, దోమతెర ఉన్నది, అన్నీ ఉన్నాయి బిడ్డ. మంచిగా అన్నది ఏమైనా ఖర్చు అయిందా దవాఖానలు అన్న? 1 రూపాయి ఖర్చు కాలేదన్నది. మరి ఎన్ని పైసలు ఇచ్చిండు అన్న? 12,000 రూపాయలు ఇచ్చిండు బిడ్డ అన్నది. ఆటో కిరాయి తొలగిందా అన్న? ఏ తొలగలే బిడ్డ, వాళ్ళే దించిపోయిండు అన్నది. మరి ఆ 12,000 మంచిగా ముడుపు కట్టుకుంటే 21 దినం వెళ్ళదా? ఏం చూసినట్ట అన్న? ఏ మా ఎల్తది బిడ్డ అన్నది. అంటే ఇట్లా మన కేసీఆర్ గారు ప్రతి విషయం మీద కూడా ఆలోచిస్తూ మన కోసం చేసుకుంటూ వచ్చింది. ఇవాళ మా ఎస్టీలు ఆడపిల్లలు చదువుకోవడానికి 70 ఏళ్ళ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు ఒక్క ఎస్టీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ పెట్టలే. మన కేసీఆర్ గారు మీ పిల్లలు చదువుకోవడానికి సన్న బియ్యంతో అన్నం పెట్టిండు, బట్టలు భోజనం ఇచ్చి పుస్తకాలు ఇచ్చి పిల్లలను రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదివించడానికి ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు తెచ్చిండు, కాలేజీలు తెచ్చిండు ఇలా మన కేసీఆర్. మరి ఈరోజు ఎస్టీల కోసం 12% రిజర్వేషన్ కోసం కూడా కట్టుబడి ఉన్నాం. అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసినాం, తప్పకుండా మా ముస్లిం మైనార్టీలకు, మా ఎస్టీలకు రాబోయే రోజుల్లో ఢిల్లీలో మనం ఖచ్చితంగా బిల్లు పాస్ చేయించుకొని 12% రిజర్వేషన్ కూడా తెచ్చుకుంటామని మనం చేస్తా ఉన్నాం. మరి ఈరోజు మంచినీళ్ళు, మనకు మంచినీళ్ళు కావాలి. ఇంకా నీళ్లు ఇన్నేళ్ళల్లా వచ్చినాయా? ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక 220 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన కొడంగల్కి ఇలా ఊరూరికి కూడా మిషన్ భగీరథ నీళ్లు వచ్చినాయి. అదేవిధంగా ఇవాళ నల్లాలు, మన కొడంగల్ నియోజకవర్గంలో 57,810 నల్లాలకు గాను ఇప్పటికి 50,000 నల్లాలు ఫిట్ చేసింది ఇంటింటికి. ఆయన 7,000 నల్లాలు కూడా రాబోయే నెల 2 నెలలు పెట్టేస్తే మా అక్క చెల్లెళ్ళు నల్ల తిప్పితే మీ బిందెలు నీళ్లు పట్టాయి, నీళ్ళ బాధ తిప్పుతారు. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే చేస్తే ఏమిచ్చిండు? మంచి నీళ్ళ కోసం బోరింగులు కొట్టి కొట్టి మా అక్క చెల్లెళ్ళ చేతులు నొప్పి పెట్టినాయి. నీళ్లు బావి కాడికెళ్ళి మోసి మోసి మీ భుజాలు కాయలు కాసినాయి. ఇవాళ వాటర్ ట్యాంకర్లు వస్తే ఆ ట్యాంకర్లు ఇంక బిందెలు పట్టుకొని పోతే బిందెలు కొట్లాడి సొట్టలు పడ్డాయి. ఇగో ఇది మనకు రేవంత్ రెడ్డి ఇచ్చింది, ఇది మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అందువల్ల నేను మీతో కోరేది ఒక్కటే, ఇవాళ 70 ఏళ్ల నుంచి తీరని నీళ్ల బాధను ఇలా ఇంటింటికి నల్లబెట్టి కృష్ణా నది నీళ్లను తెచ్చి కొడంగల్ ప్రజల కష్టాలు తెచ్చిండు మన కేసీఆర్. కట్టలు ఒక్క వారం రోజులే ఉందిగా, ఒక్క వారం రోజులు మీరు కష్టపడండి, వచ్చే 5 ఏళ్ళు
కేటీఆర్ గారు దీన్ని దత్తత తీసుకుంటారు. మేమందరం కలిసి కష్టపడి ఈ కొడంగల్ యొక్క దశ దిశ మార్చి చూపిస్తామని మనం చేస్తాం, మార్చి చూపిద్దామని మనం చేస్తా ఉన్నాం. మరి మీరందరూ కూడా ఇదే ఉత్సాహాన్ని ఇదే ఊపును మీ గ్రామాల్లో చెప్పండి, ఇంటింటికి చెప్పాలి. మీరు మీటింగ్కి వచ్చిన వాళ్ళు గుండె గుండెని కూడా తట్టాలి. మీరు కళ్యాణ లక్ష్మి కావాలంటే కారుకి వెయ్యండి, రైతు బంధు కొనసాగాలంటే కారుకి వెయ్యండి, మా కేసీఆర్ కిట్లు కావాలంటే కారు గుర్తుకు ఓటేయండి, 1000 రూపాయల పెన్షన్ 2016 రూపాయలకు పెరగాలంటే కారు గుర్తుకు ఓటేయండి, రైతు బీమా 5 లక్షల రూపాయలు కావాలంటే మనం కారు గుర్తుకు ఓటేసుకోవాలి, మా నిరుద్యోగ యువకులకు 3016 రూపాయల వృత్తి రావాలంటే మనం కారు గుర్తుకు ఓటేయాలి, మన కొడంగల్ అభివృద్ధి జరగాలంటే కారు గుర్తుకు ఓటేయాలి. ఇవన్నీ విషయాలను ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి కూడా చెప్పండి, కారు గుర్తుకు ఓటేసి 7వ తారీఖు నాడు నరేందర్ రెడ్డి గారిని దీవించండి అని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ, కారు గుర్తుకే.